17 పార్లమెంటు సీట్లకు గాను 12 జనరల్ సీట్లుంటే అందులో 50% అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది, బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా మంది సీనియర్ నాయకులు, బలమైన నాయకులు, బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు, పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ గాని బీజేపీ గాని దాదాపు 6-7 చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే, 4-5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి సొంత పార్టీలోనే, వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ లోనే వారి పట్ల విముఖత, వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది. మా అభ్యర్థుల పట్ల సానుకూలత, వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత. మొదలు ఒక 2 నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు, ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు, మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే, కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే, కానీ మొత్తం రాష్ట్రంలోని 17 సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం, ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్ తో సహా, నిజామాబాద్ తో సహా, అదేవిధంగా నిజామాబాద్ లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే, కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి. ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్ లో రుద్దింది కాంగ్రెస్. కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది. నేను మా నాయకులు, కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో గాని ఎన్డీఏలో గాని లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్లే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైం పాస్ గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల గాని, ప్రజల అవసరాల పట్ల గాని అవగాహన లేకుండా అన్ని చిల్లర మల్లర అంశాలు తీసుకుని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైం పాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైం పాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైం పాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా, మా కేడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ కేడర్. అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ, మా కేడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. 2 జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే ఏమి కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒక, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలున్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల
మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారం.